ఓటు ఎవరికి వేస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు సార్ గారు. చంద్రబాబు నాయుడు ఓటు. ఏ ఊరు మీది? మదనపల్లి అండి. మదనపల్లి. మదనపల్లి టౌన్. ఎందుకు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఓటు? తన రాజకీయ పరంగా అనుభవజ్ఞుడు, తను ఏది చేసినా మంచే చేస్తాడని మా ఉద్దేశము. తను ఉంటే ఇంకా కొంచెము, ఇప్పుడు మనకి ఏ సోర్సెస్ లేకున్నా మనల్ని బయట తరిమేశారు. తరిమేసిన తర్వాత తను సోర్సెస్ అన్నీ పోగు చేసుకొని ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాడు. మన తరాల తరాలు మన బిడ్డలకు కొంచెము హెల్ప్ ఇదిగా ఉండాలంటే తనే రావాలి. ఈసారి కూడా తను వస్తేనే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఇంప్రూవ్ అనేది అవుతుంది. తన జగన్మోహన్ రెడ్డి అనేది అతనికి ఇది లేదు, అనుభవం లేదు కాబట్టి అతనికి మళ్ళీ ఇస్తే ఇతను చేసిన పనులన్నీ ఆపేయచ్చు. కాబట్టి ఇతను వస్తేనే మళ్ళీ ఈ పనులన్నీ ముందుకు సాగి అన్ని అభివృద్ధి పనులు కొనసాగుతాయని నా ఉద్దేశము. అవును, జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే ఆగిపోతాయని భయం. జగన్మోహన్ రెడ్డి ఆగిపోతాయని ఎందుకు అనుకుంటున్నారు? తనకు అనుభవం లేదు. తనకు అనుభవం లేనప్పుడు ఒకటి, ఇతను ఇంతకు ముందే 2 times 3 times ఉన్నాడు సీఎంగా, ఒక వయసులో కొంచెం పెద్ద అన్న, అతనికి అనుభవం చాలా ఉంది. ఇప్పుడు అనుభవం ఉండబట్టే కదా ఇప్పుడు మనల్ని ఏ సోర్సెస్ లేకుండా బయట తరిమేసినా ఇంత ఇంప్రూవ్ చేయగలిగినాడంటే తను అది గ్రేటే కదా. అమరావతిని ఇంప్రూవ్ చేశాడు, అన్ని పోలవరం ప్రాజెక్ట్ కట్టాడు. మాకు మదనపల్లికి నీళ్ళు వస్తాయని మేము ఎప్పుడూ అనుకోలేదు, ఇప్పుడు నీళ్ళు వచ్చాయి. ఇక్కడ ఎంత దూరం వెళ్తున్నాయో ఈ నీళ్లు, ఎంతమంది రైతులు బాగుపడతారు. తను ఒక రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసుకొని చేస్తున్నాడు. అదే మాదిరిగా ప్రతి ఆడబిడ్డను తన పుట్టింటి ఆడబిడ్డలాగా చూస్తూ ప్రతి గ్రూపుకు ప్రతి మహిళకు చెందల్లా. ఎవరు కానీ పుట్టింటి వాళ్ళు కూడా ఇవ్వరు కదా, భర్త కట్టుకున్న భర్త కూడా ఇవ్వడు కదా. అదే మాదిరిగా ఇచ్చాడు, గతంలోనే ఇచ్చినాడు, మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు చెప్పింది కూడా ఎప్పుడూ చెప్పలేదు. అప్పటికప్పుడు అనౌన్స్ చేయడము, అప్పటికప్పుడు ఇవ్వడము అనేది తన మంచితనానికి నిదర్శనమే కదా. ఏమిచ్చాడు? పసుపు కుంకుమ కింద ముందు 10,000 ఇచ్చాడు, ఇప్పుడు 10,000 ఇచ్చాడు. అది ఎవరు ఇవ్వగలుగుతాడు? ఇప్పుడు 10,000 ఇచ్చాడా? ఇప్పుడు 2,000 కదండి ఇచ్చింది. 2,500 ఇచ్చాడు కదా, చెక్కులు కూడా ఇచ్చేసారు కదా. రేపు నెల 3,500 డ్రా చేసుకోవచ్చు, నెక్స్ట్ మంత్ 4,000. చెక్కు చలవంటారు జగన్మోహన్ రెడ్డి? అరాకరో చదువు ఉండే వాళ్ళు చెప్పచ్చు కానీ తనకు తెలివి లేకుండా చేయరు కదా. ఎందుకు చెల్లవా చెక్కులు? అదే తప్పు చేస్తా ఉండేది ప్రజలు. ప్రతి గ్రూపుకు ప్రతి మహిళకు మేము చెప్తున్నాం మా చెల్లుతాయి, అవి మీరు అపోహలు పెట్టుకోవద్దండి, ఇవన్నీ అబద్ధాలు అని మేము చెప్తున్నాం. అవన్నీ అపోహలే, చెల్లుతాయి, ఖచ్చితంగా చెల్లుతాయి, నమ్ముతాయి. ఇచ్చాడు, అది ఇచ్చి లాస్ట్ ఇయర్ 10వ నెలలో కూడా పన్నాయి. అప్పుడు ముందు 4 విడతలుగా ఇచ్చాడు, ఇప్పుడు 3 విడతలుగా ఇచ్చాడు. ఇప్పుడు కూడా 3 చెక్కులు ఒకేసారి ఇచ్చేసాడు, కానీ మంత్లీ డ్రా చేసుకోమని ప్రతి గ్రూప్ కి వచ్చేసాయి. అవును, 10 మంది ఉండొచ్చు, 11 మంది ఉండొచ్చు, 12 మంది కూడా ఉండొచ్చు. అంటే 12 మంది ఉంటే 120,000 పడ్డాయి, 10 మంది ఉంటే 15 మంది ఉండే గ్రూప్ కి 15 మంది 150,000 పడ్డాయి. డబ్బులు గ్యారంటీకి ఇస్తాడు? ఇస్తాడు. సరే, ఈ డబ్బుల విషయం వదిలేస్తే పెన్షన్లు అట్లాంటివి ఏమైనా ఇస్తున్నాడా? పెన్షన్లు మోస్ట్ ఒక వార్డ్ ఎత్తుకుంటేనే వార్డులో ఎవ్వరు ముసలోళ్ళు లేకుండా చూసుకునే బాధ్యత మాది, మేము చేస్తున్నాం. పెన్షన్లు మొత్తం ఇప్పిస్తున్నాం. అవన్నీ ఓట్ల జిమ్మిక్కులు అంటున్నారు, అవన్నీ తప్పు. నిజంగానే ఇస్తున్నారండి. గతంలో 200 వచ్చేది, ఈరోజు తర్వాత 1,000 రూపాయలు, ఇప్పుడు 2,000 రూపాయలు చేశారు. వాళ్ళు 200 ఇచ్చినా కూడా అప్పట్లో టాబ్లెట్స్ అవి వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకునే దానికి కూడా చాలకుండా ఉండేది. ఇప్పుడైతే టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, హెల్త్లీ ఫుడ్ కూడా తింటున్నారు ముసలి వాళ్ళు. ఉంది, రెండున్నాయి. పోతున్నారు అన్నం తింటున్నారా? బాగా పెడుతున్నారు భోజనం అక్కడ? మేము కూడా ఒకసారి తినేసి వచ్చాం. ఎలా ఉంది భోజనం అక్కడ? బాగుంది. బాగుందా?
అది మంచి ప్లేస్ లోనే పెట్టారండి. మంగళవారం రోజు సంత జరుగుతుంది కదా, అప్పుడు అందరు రైతులు వస్తారు కదా అక్కడికి, వాళ్ళకి అప్పుడు మధ్యాహ్నం భోజనం బాగా తక్కువ ధరకి దొరుకుతుంది. తర్వాత మార్కెట్ యార్డ్ నిరుగుట్టగల్లపల్లి మార్కెట్ యార్డ్ లో పెట్టారు, అక్కడ రైతులంతా మార్కెట్ కి తీసుకొస్తారు కదా కూరగాయలు టమోటాలన్నీ, అక్కడ అక్కడ అలాంటి ప్లేస్ లో కూడా పెట్టి ప్రజలకు కొంచెము అన్న క్యాంటీన్ లో ఉపయోగం ఉందా? ఉంది, ఉపయోగం ఉంది. ఇప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి భోజనం చేయని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్లకు 5 రూపాయలకు 10 రూపాయలు దొరుకుతుందంటే ఎంత గ్రేట్. రేషన్ షాప్ లో ఇస్తున్నారండి? రేషన్ షాప్ లో ఇస్తున్నారు. ఏమేమి ఇస్తున్నారు రేషన్ షాప్ లో? బియ్యము, చక్కెర, నూనె, గోధుమ పిండి, జొన్నలు, రాగులు అన్నీ ఇస్తున్నారు, పామ్ ఆయిల్, ఉద్దిబ్యాళ్ళు అన్నీ ఇస్తున్నారు. ఏం లేదు, అందరు తీసుకుంటున్నారు. అసలు రాకపోతే 10వ తేదీ లోపల రాకపోతే ఫోన్లు చేసి పిలిపించుకుంటున్నారు, లేదంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పిలిచుకొచ్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఓటు వేయకుండా ఉండడానికి ఏం కారణం కనపడలేదు? ఏమీ కారణం కనిపించలేదండి. జగన్మోహన్ రెడ్డి సంగతి, జగన్మోహన్ రెడ్డి ఓటు వేయను అంట, మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంది? పవన్ కళ్యాణ్ ఓటు వేయరా? అతను అసలు రాజకీయానికి అనర్హుడు. ఎందుకు? తనకేం తెలుసని, తనకేం తెలుసని తను అన్న పార్టీ పెట్ట, ఏమైనందని ఇతను అదేగా చేస్తాడు అంతే. ప్రజలను మోసం చేయకూడదు పార్టీలు పెట్టి చేస్తున్నారు అంతే కదా. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవన్నీ చేయడా? చేయడు. అందుకని చంద్రబాబు నాయుడే చేస్తారా? చేస్తారు. నాయుడికి ఓటేస్తా ఉంటాను.